नमस्ते नीन मी शिवराम रेड्डी प्रस्तुतम मनम ओयू कैंपस लो उन्ना ओयू कैंपस लो तेलंगाणा उद्यमकारुडु बैरन्न उन्नाडु एदैते तेलंगाणा राष्ट्र प्रभुत्वं प्रश्निंचे गुंतकुलु अणचिवेय विधंगा चूस्ता उंदी आ इश्यू मीद मात्लाडडानिकि बैरन्न उन्नाडु बैरन्न नमस्ते नमस्ते चेप्पंडि एट्ला चूडोच्चु इप्पुडु मोन्न तोलि वेलुगु रघुवच्चु నిన్న మళ్ళా తీర్మానం మళ్ళా కావచ్చు ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉక్కుపాదం మోపింది అనుకోవచ్చా అంటే ఆది నుంచే ఎప్పుడైతే హీరో అయితే కేసీఆర్ గారు పాలన చేపట్టిరు ఆయన ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఒక పాలన విధానాన్ని అమలు పరుస్తూ వచ్చింది ఆయన ఒక కుట్ర ఏ తెలంగాణ ఉద్యమానికి అయితే తెలంగాణకు ఆది నుంచి ఉన్నారో వాళ్ళందరినీ తెలంగాణలో వాళ్ళ నాయకత్వం లేకుండా మొట్టమొదటి కథం చేయాలనుకున్నాడు ఒకటి రెండోది ఒక ప్లాన్ లో భాగంగా ఈ ప్రశ్నించేటటువంటి గొంతులు ఉండకూడదు తెలంగాణలో సమ్మేళనం ఉండకూడదు తెలంగాణలో పోరాటం ఉండదు ఉద్యమాలు ఉండొద్దని చెప్పిండు ఇదంతా వేరే రకంగా ఆలోచించడం ఇదంత పెద్ద గొప్పగా ఆయన అభివృద్ధి పరుస్తాడు గొప్పగా ఏదో చేస్తాడని అనుకోరు కానీ మాలాంటి వాళ్ళ ముందుగానే చెప్పినాం ఏరో అయితే కేసీఆర్ గారు ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి ఏరో అయితే వస్తుండో తెలంగాణ వచ్చిందని ఆ రోజు ఒంటెలు మంది మార్బల్ డోలు డోలకు పెట్టుకుని వస్తున్నప్పుడే మేము హెచ్చరించాం ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమకారులుగా ఆ రోజు మేము తెలంగాణ అమరవీరుల ఆశయ సహాయ సమితిలో భాగంగా పనిచేస్తున్న టైంలో ఇది ఫ్యూడల్ భూస్వామ్య నియంతృత్వ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక దుర్మార్గమైన యాటిట్యూడ్ అన్నట్టు ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే జయశంకర్ సార్ ని కూడా ఎన్నో రకాలు అవమానపరిచినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎన్నిసార్లు కాడెత్తేద్దాం అనుకున్నా ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ఈటల రాజేంద్రన్న గారు లాంటి వాళ్ళు మామ నాయకులు మొత్తం ఉండి ఆ రోజు ఉద్యమాలు నడిపి తెలంగాణ ఉద్యమంలో అందరూ మమేకమై పనిచేసినటువంటి ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు విద్యార్థి సంఘాలు మమేకమై పనిచేసినాయి ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది నేను తెలంగాణ ఉద్యమం ఢిల్లీలో చేస్తాడు మందకృష్ణ ఒకే మాట చెప్పింది మీరు ఈ రోజు ఉద్యమం చేస్తున్నారు ఏ రోజైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజైతే పూణె ఒప్పందం 1931లో రిజర్వేషన్స్ పట్టుకొచ్చుకోండు రేపు రాబోయే తెలంగాణ దొరగడిలో బంద్ అవుతుంది మీరు ముందుగానే మేల్కోండి ముందుగానే మీరు చేసుకోవాలని కూడా చెప్పి అంటే ఆ రోజు చాలా మంది ఉద్యమకారులు ఆలోచించారు కానీ మేధావులు మర్చిపోయి ఫస్ట్ తెలంగాణ వచ్చేసారనుకోరు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే తమ ఫ్యూడల్ రాజ్యాన్ని నిర్మాణం చేయాలనో అదే విధంగా నిర్మాణం చేస్తూ అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు కథం చేసుకుంటూ ప్రశ్నించే గొంతుకైనటువంటి ముఖ్యంగా తీర్మాన్ మల్లన్న గారు ఆది నుంచి కూడా తీర్మాన్ మల్లన్న గారు బయటకు వచ్చేసి యుద్ధం మిగిలే ఉండి యుద్ధము ఉద్యమం అనేటటువంటి ఒక నినాదంతో కేసీఆర్ యొక్క దుర్మార్గాలను మొదటి నుంచి ఎండగట్టుకుంటూ వస్తా ఉన్న క్రమాన్ని ఆయన పసిగట్టిండు ఈ విధంగా ప్రశ్నించేటటువంటి గొంతులు ఉండకూడదు అనేటటువంటి ఆయన టెంటివిని కొన్నాడు సిపిఎం వాళ్ళది అదే విధంగా మన తెలంగాణ కొనుక్కోడు నమస్తే గుమస్తే తెలంగాణ పత్రికలు టీ న్యూస్ పెట్టుకోడు తొలి వెలుగు రఘుని అరెస్ట్ చేసిండ్రు అదే విధంగా రవి ప్రకాష్ తో కుమ్మక్కయ్య దాన్ని కొనుక్కోరు అదే విధంగా నిన్న మన తిన్మర్ మరల అరెస్ట్ చేసిండ్రు మరోసారి అదేవిధంగా మైపాల అరెస్ట్ చేసిన మిమ్మల్ని మీరు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినో మాకందరూ తెలుసు మనం మనం మాట్లాడుకుంటూ కూడా చాలా సార్లు ఉన్నాం అంటే ఈ విధంగా ప్రశ్నించే గొంతులు జిఎస్ఆర్ ఛానల్ మీలాంటి వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టేసి మెయిన్ స్ట్రీమ్ మీద నా దగ్గర ఉంది ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మారి దగ్గర ఉంది కానీ యూట్యూబ్ ఛానల్ వల్ల ఈ సోషల్ మీడియా ద్వారా చైతన్యం చేస్తారు నా బతుకుని బట్టరే చేస్తారు నా దొంగతనాన్ని లంగతనాన్ని ఇట్లా ఇప్పి చూపిస్తారు కాబట్టి వీళ్ళని అణచివేయాలనేటువంటి అణచివేత అయింది ఆ అణచివేతలో భాగంగానే మరోసారి తీర్మాన మలన మీద అటాక్ చేసిన వాళ్ళు రేపొద్దుడికి మీ మీద కూడా జిఎస్ఆర్ ఛానల్ మీ మీద అటాక్ చేస్తారు పాపులర్ ఛానల్ ప్రతి ఒక్కదాన్ని అటాక్ చేయడానికి సిద్ధం కూడు కానీ మేము చెప్పేది ఒకటే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి కేసీఆర్ తన బిడ్డ ఈడీ కేసులో ఇరుక్కొని దొంగ లిక్కర్ మాఫియా కేసు పోయాడ ఇరుక్కుంటే తన బాధని తెలంగాణ బాధగా ఏడుస్తున్నటువంటి దుర్మార్గ కేసీఆర్ యొక్క నియంత నికృష్ట కుటిల నీతిని తెలంగాణ ప్రజలు గ్రహించాలి తెలంగాణ బాధని తెలంగాణ దోపిడిని తెలంగాణ ఆగమవుతుంటే 30 లక్షల మంది విద్యార్థులు మొత్తం జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి వీళ్ళు పేపర్లు అమ్ముకుంటారు ధరణి పేరు మీద భూములు కొల్లగొట్టిరు ఉపాధి లేకుండా చేసిరు యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిరు మొత్తం పూర్తిగా సర్వనాశనం అయితే విధ్వంసం జరుగుతుందని ఈ తెలంగాణ ప్రజలు తలబాధ ఏడ్చినటువంటి ఒక తీన్మార్ మల్లన్నని కానీ ఈరోజు జిఎస్ఆర్ ఛానల్ మీలాంటి వాళ్ళని కానీ అదేవిధంగా కాలేజీ లాంటి వాళ్ళని కానీ ప్రశ్నించే తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళని కానీ మీ అందరిని ఏ నోటీసు లేకుండా దొంగలు ఎత్తుకపోతారు ఎవడిచ్చిన వాడికి అధికారం అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి ఇప్పటికైనా మరో యుద్ధానికి సిద్ధం ఉండాలి మనం ఎందుకంటే మేము చెప్పినాం ఈ 9 ఏళ్ళు అనేది పరిపాలన కాదు ఈ 9 ఏళ్ళు అనేది తెలంగాణ ప్రాంత యుద్ధం విరామం అనేది మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ యుద్ధ ప్రాసెస్ జరుగుతూ ఉంది ప్రశ్నించే గొంతులు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నాం కానీ ఈ జనానికి అర్థమే తెలియదు తెలంగాణ ప్రజలలా మీరు కూడా ఇప్పుడు ఇంకా ఆలోచించి ప్రశ్నించే గొంతుకులను కాపాడుకోకుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా తీర్మాన మనల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన మీద ఆయన మాట్లాడే భాష ఇంత సున్నితమైంది
ఇంత ఈ విధంగా ఉందని బాగా సలహాలు కూడా వస్తున్నారు మేధావులందరూ. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఉన్నోడు, ప్రతిపక్ష పార్టీలు హోదా లేకుండా చేసినోడు, ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే వాళ్ళని కూడా లేకుండా చేసినోడు, మరి అదే ప్రతిపక్ష నేతని. మేము ప్రిపేర్ కావాలంటే పీకనికి వచ్చినాం అన్న దళితులు కేసీఆరే కదా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఆ కాంచి మొత్తం లా కాంచి మొత్తం మేము చెప్పలేము, ఎందుకంటే సంస్కారం అడ్డొస్తుంది. రేపు పొద్దుడికి తెలంగాణ సమాజంలో ఎలాంటి రాజకీయాలకు పునాది వేయాలి, ఎలాంటి భావజాలు వ్యాప్తి మాలాంటి వాళ్ళం మేము తెలంగాణ ఉద్యమకారులు మేము ఆ మాట మాట్లాడాలి. ఒకసారి కేటీఆర్ గారు పోలీసు వాళ్ళని స్టీఫర్ రాజు ఇట్లా పట్టుకుని ఏం మాట్లాడారు చూడండి. అదే అగ్గిపెట్టి హరీష్ రావు ఇదే కానిస్టేబుల్ పట్టుకొని అమ్మ నా బూతులు తిట్టిండు లా 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 అని కూడా తిట్టిండు. ఇవన్నీ యూట్యూబ్ వస్తున్నాయి, మరి అది సిగ్గనిపించాలి పోలీసు సోదరులకు కూడా. పోలీస్ కి ఇష్టం అమరత్వం మీకు శాపం అవుతుంది పోలీసులకు, ఎందుకంటే వాడు ఎన్నెన్న చెప్పొచ్చు అరెస్ట్ చేయడం కొట్టుకు తల్లనొచ్చు, కనీసం మనుషులుగా హృదయం ఉన్న ఆఫీసర్లుగా తెలంగాణ బిడ్డలుగా తెగించి మేము కొట్లాడితే మీకు జీతాలు వెళ్ళి మనందరం కొట్లాడితే తెలంగాణలో ఫస్ట్ జీతాలు వెళ్ళింది పోలీసు వాళ్ళకు. అదే పోలీసు వాళ్ళు శత్రువులను పెట్టాడు గుంజుకపోడు కొట్టుడు నిన్నటికి నిన్న మన మల్లెల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు సీఐకే తెలియదు నాకే తెలియదు అంటుడు ఆవేశపడిపోతుడు ఆగపడుతు నెలకు లక్ష లక్షల జీతం తీసుకొని ఆన్లైన్ దుబ్బి తినే నీకే అంత ఆవేశం ఉంటే ఏ తీసుకోకుండా ప్రజల గురించి పోరాటం చేసేటువంటి మీలాంటి జర్నలిస్టులు మాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ఎంత ఆవేదన ఉంటుంది. మేము మీలాంటి వాళ్ళు భయపడుతున్నాం కాదు, ఇప్పుడే పక్క జర్సనన్న నిన్న ఒక యూట్యూబ్ అధ్యక్షుడు ఈ ఆర్ శ్రీనివాస చౌదరి అని ఇప్పుడు వేసినటువంటి ఈ సిట్ ఇన్ఛార్జ్ ఈ సిట్ చైర్మన్ ఇప్పుడు సిట్ ఈయన మీద 40 CRPని దుర్వినియోగం చేసినని ఎన్ఆర్ఐ పెట్టిన కేసులో 2 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల ఫైన్ పడ్డారు. అట్లాంటి తీసుకొచ్చి సిటీ అసిస్టెంట్ కమిషనర్ ఎట్లిచ్చినావు, అదే విధంగా వాళ్ళు అట్లాంటి అవినీతి పరం తీసుకొచ్చి ఏ విధంగా నువ్వు టీఎస్పీసీ సిట్ ఇన్ఛార్జ్ చైర్మన్ చేసినావు అంటే కేసీఆర్ వాళ్ళ పరివారానికి తెలిసే ఈ పేపర్లు అమ్ముకురు. ఇది అలా తెలుసు ఈ పేపర్ని మనం అమ్ముకుందాం, ఈ పేపర్ దొరికినాడు పేపర్ అమ్ముకుడు, స్టాండ్ దొరికినాడు స్టాండ్ ల్యాండ్ దొరికినాడు ల్యాండ్, అలా బిడ్డకి ఏం దొరికింది పోయింది దొరికింది. ఈయన వాస్తవం చెప్పాలంటే మనం తెలంగాణలో మంచోళం, ఈ దొంగతనం చేసి పోయిన తమ్ముకుని ఫారం పాటలు తీసుకొచ్చుకొని 300 దానికి 900 దానికి 900 దానికి 9000 వేస్తే మేము నేను తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్తున్నా అయ్యా, ఈ వైన్ బాబులు మందుబాబులు ఉన్నా కూడా 1000 రూపాయలకు వచ్చి 5000 కప్తున్నాడు ఫారెన్ మంది వేసి. ఈయన మనం కనిపెట్టలేకపోయినా కానీ ఢిల్లీలో దొరికింది దొంగ, ఢిల్లీలో బిడ్డ లిక్కర్ అమ్ముకుంటూ దొరికింది, డ్రగ్స్ అమ్ముకుంటా కొడుకు దొరికిండు. ఇవన్నీ వీటిని ముళ్ళగట్టి ఎవరు చూపిస్తున్నారు ఈ ప్రజలకంటే, పొద్దున్న లేస్తే ఇదే జిఎస్ఆర్ ఛానల్, ఇదే క్యూన్యూస్ మల్లన్న, ఇదే కాలోజీ, ఇదే మైపాల్ యాదవ్. ఇంత పనుకున్న బిడ్డ తొలి రాగానే వీళ్ళందరూ తీసుకుపోయి కట్టగట్టి వేసారు. వీళ్ళు ఎవరు భయపడరు కాదు, వాళ్ళకి అండగా మేమున్నాం. నేను ఇప్పుడే చెప్పిన తీర్మానం మల్లన్న వాళ్ళ అమ్మకు, అమ్మ క్యూన్యూస్ ని మూపిఎల్ చూస్తుండొచ్చు, క్యూన్యూస్ వాయిస్ లేకుండా మల్లన్న సంవత్సరం పెట్టాలనుకుంటు, కానీ మాలాంటి వాళ్ళకి క్యూన్యూస్ వాయిస్ గా ఈ ప్రజల వాయిస్కి వస్తాం, క్యూన్యూస్ లో మేము వాడుతుందని ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలుగా వీళ్ళొక దుర్మార్గ అరాచకాలను ఇప్పుడైనా కనుక్కోవాలి. ప్రజలు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానళ్ళు పక్షాన నిలబడాలి, ప్రశ్నించే గొంతుకల పక్షాన్ని నిలబడాలని నేను తెలియజేస్తూ, అదేవిధంగా నేను యువతకు ఒకటే చెప్తున్నాను, ఇది యువత ఏ రోజైతే ప్రశ్నిస్తుందో, యూనివర్సిటీ కేంద్రంగా ఏ రోజైతే చర్చలు జరుగుతాయో, ఈ విద్యార్థి సంఘాలు కూడా ఇంకా ఈ విద్యార్థి సంఘాలు పార్టీల సంఘాలు కాకుండా పెద్ద సమస్య వచ్చింది. ఓ హిరోషిమా నాగసాకి నగరం మీద అమెరికా జపాన్ మీద బాంబు వేసి అయితే విధ్వంసం సృష్టించిందో, ఇది కనిపించని విధ్వంసం, 4 తరాల వరకు నాశనం అయిపోయిన మనం. ఏ భూముల కోసమైతే ఇక్కడ యుద్ధం జరిగిందో ఆ ధరణి పేరు తీసుకొచ్చి పానీల మీద వేసి ఆ భూమిని తిరిగి ధరలకు ధర దత్తం చేసిన వాడు కేసీఆర్. ఆ భూమిని మిగిలిన భూమి ఎంత భూమి ఉందో ఆ భూమిని మొత్తం తన పారబెట్టుకొని కలెక్టర్లకు కలెక్టర్ల దగ్గర పెట్టి ఆ భూమిని మొత్తం సెటిల్ చేసుకుని అమ్ముకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. అదే విధంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి రేపటి తరాలకు భూమి లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి భూ రక్కసి ఈ కేసీఆర్. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి 5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ డబ్బంతో దోసుకొని తన పిల్లల పేర్ల మీద అక్కడక్కడ మొత్తం వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకుంది కేసీఆర్. అదే విధంగా 850 ఉన్నటువంటి కంపెనీలు కేసీఆర్ 6 కుటుంబాల పరివారం, ఇది మళ్ళన్నా మీరు చెప్తే మేము చూసినాం, దగ్గర 1100 కంపెనీలు వచ్చాడు ఇలా పేరు మీద. ఇవన్నీ గుట్టు రట్టు చేసి ఇలా భాగవతాన్ని బట్టరిప్పి బజార్లో నిలబెడుతున్నటువంటి ఈరోజు క్యూన్యూస్ మల్లన కానీ జేఎస్ఆర్ మన సోదరుడు కానీ అదేవిధంగా కాలేజీ కానీ ఈ సోషల్ మీడియా మొత్తం బయట తీసుకొచ్చి బండలం బయట పెడుతుడు, మాకు బతుకుండదు, ఏ విధంగా అయితే మీ తాత తండ్రుల్ని తరిమి కొట్టిరో మళ్ళొక్కసారి అది రివెంజ్ తీసుకోవడానికి కేసీఆర్ తెలంగాణ ముసుగులో వచ్చిండు, తెలంగాణ వాదంతో వచ్చిండు, అందుకే వాళ్ళ చేతులకు ఎంచిపోయిన భూముల్ని ధరణి పేరు గుంజుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి పోయిన డబ్బుని కాళేశ్వరం ప్రాజెక్టుల మీద
కాంట్రాక్టుల మీద ఆ డబ్బులు గుంజేసిండు. అదే విధంగా ఈయన ఉన్న యువతను బానిసలు చేయాలని మందుకు అలవాటు చేసిండు, కొడుకు డ్రగ్స్ కు అలవాటు చేసిండు. అదే విధంగా సహజ వనరులమత కొల్లగొడుతున్న రేపటి తరాలకు లేకుండా పూర్తిగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక హిరోషిమా నాగసాకి నగరాలను తయారు చేసినట్టుగా ఒక అనుబాంబు ఎంత విధ్వంసం సృష్టించిండో దానికి నాలుగు రెట్ల విధ్వంసం సృష్టించిండు. అందులో భాగంగా 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే దగ్గర దగ్గర 80 వేల దగ్గర దగ్గర ఒక కుటుంబానికి ఒక 6 వేసుకున్నా. ఇప్పుడు 2001లో ఉద్యమం స్టార్ట్ అయితే 2014 పోరాటం చేసిన విద్యార్థులు ఆ 14 ఏళ్ళు పోయింది. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 15 లో 17 లో వేసి మొత్తం ఫినిష్ చేసి అయిపోయింది. 1 లక్ష ఉద్యోగాలు అంటే అప్పుడే లేదు, అంటే వీళ్ళకి ఏజ్ బార్ అయిపోయింది. ఆ 40 ఏళ్ళు చూడుకోండి, పిల్లలు ఇస్తాడు 35 ఏళ్ళకి ఉద్యోగం దొరుకుతారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారనుకున్న బిడ్డ, వీళ్ళ ఆత్మహత్య పుణ్యాలు తెలంగాణ వచ్చింది. నువ్వు చేసినట్టు ఇప్పుడే బక్క చేస్తా అని చెప్తాడు. బాత్రూమ్ లా ఇడ్లీ తిని పులి తలకాయ పెట్టిన పులిలోట్లే కాదు, బాత్రూమ్ లో తలకాయ పెట్టి ఆడ ఇడ్లీ తిని ఉద్యమం చేసిన నువ్వు. పులిలోట్లో తలకాయ పెట్టింది ఉద్యమకారులు, పులిలోట్లో తలకాయ పెట్టింది విద్యార్థులు తమ జీవితాలను. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే చించి బయట పడేసిన కేటీఆర్, మరి ఇలా బతుకులు మొత్తం చించేసినావు కదా. ఆ 2011లో నోటిఫికేషన్ వేసినప్పుడు తెలంగాణ రాగా 2014-15 వేసి ఎందుకు మీరు ఫిల్అప్ చేయలేకపోయారు? అంటే ఎప్పుడైతే వీళ్ళకు విద్యార్థులకు ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామో తిరిగి ప్రశ్నిస్తారు. అందుకే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ఉపాధి కల్పించొద్దు, వీళ్ళని ఏ రకంగా కూడా వీళ్ళని మెసలకుండా చేయాలి వీళ్ళకి వీళ్ళని అని చెప్పి ఒక నువ్వు గ్లోబల్ ప్రచారం చేసుకుంటా ఈరోజు చేస్తున్నావు. నీ అరాచకాలు కొనసాగవు, ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఉంటాం, మీలాంటి న్యూస్ ఛానళ్ళకు కూడా మేము సపోర్ట్ ఉంటాం. పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు ఆయన చివర బీబీసీకి, ఇంత గొప్ప రాజ్యాంగం అందించారు కదా, ఇది 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 బాగా దీంతో అభివృద్ధి చెందుతారు, దేశం అంతా బాగుపడతా అంటే ఆయన ఒకటి చెప్తాడు. ఈ రాజ్యాంగం అమలు పరిచే వాడి చేతిలో ఉంటుంది. ఒక విధంగా పొలిటీషియన్స్, న్యూస్ పేపరు అంటే వార్తాపత్రికలు, మీడియా ఛానల్స్, అదేవిధంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ ముగ్గురు కలిస్తే ప్రజాస్వామ్యం నాన్సెన్స్ అని చెప్తాడు, ప్రజాస్వామ్యం కొలాప్స్ అయిపోతుందని చెప్పినాం. ఈ ఈ ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకురు, ప్రింట్ మీడియా పెట్టుకుంటారు, వ్యాపారంగా మొత్తం మీరే చేస్తారు, రాజకీయం మొత్తం మీ కుటుంబం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం కథమైపోయింది, మళ్ళా మరో తొలిదశ ఉద్యమం అయిపోయింది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ దక్కించుకున్నాం. తుదిదశ ఉద్యమం ఏంటంటే ఈ దొరలను కుటుంబ వారసత్వ పాలనని తుదముఖించడమే తెలంగాణ తుదిదశ ఉద్యమం మొదలవుతుందని తెలియజేస్తూ మేము ఖచ్చితంగా ఈ వార్తా ఛానల్ కానీ ప్రశ్నించే గొంతుకులు కానీ మేము అండగా ఉంటాం. మేము కూడా ప్రాణాలకు లెక్క చేసే వాళ్ళం కాదు, ప్రాణాలను సైతం మా కుటుంబాలని, మా జీవితాలని, మా యవ్వనాన్ని, మా చదువుని అన్నిటి మేము త్యాగం చేసి వచ్చినాం. కాబట్టి ఈ ప్రజలను, తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరోసారి యుద్ధానికి సిద్ధమని తెలియజేస్తా ఉన్నాను.